హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పునీన్ సెల్వాన్ పార్ట్ 1 ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఈ సినిమాలో స్టార్టింగ్ లో ఏమవుతుందంటే, చోళ రాజులు వచ్చేసి వీర పాండ్యరాజు అని ఒక పాండ్యరాజును చంపుతారు. అప్పుడు పాండ్యులు మొత్తము చోళ రాజ్యాలను మొత్తం నాశనం చేయాలి, చోళ రాజ్యమే లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటారు. ఈ స్టోరీ మొత్తం ఆ రెండింటి మీదే నడుస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్తే, సినిమా స్టార్ట్ అవ్వగానే ఆదిత్య కలికాలుడు అనే రాజు ఒక రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. ఆ రాజ్యం పైన గెలిచాక ఆ రాజ్య రాజును చంపకుండా వదిలేస్తాడు. ఆ ఓడిపోయిన రాజు అంటాడు, ఆదిత్య నన్ను చంపేయి, చచ్చిపోవడమే మేలు, నీ క్షమాపిచ్చ మీద బతకడం కంటే అంటాడు. దానికి ఆదిత్య కలికాలుడు అతన్ని చంపకుండా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక వాళ్ళంతా పెద్ద పార్టీ చేసుకుంటారు, ఎందుకంటే రాజ్యం పైన దండయాత్ర చేసి గెలిచారు కదా. ఇటు పక్క వచ్చేసి ఆదిత్య కలికాలుడి తమ్ముడు ఒక అతను ఉంటాడు, అరుణ్ మౌళి వర్మ. అతను శ్రీలంకపై దండయాత్రకు వెళ్ళింటాడు. సుందర చోళుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు ఆదిత్య కలికాలుడు, అరుణ్ మౌళి వర్మ అని ఇద్దరు కొడుకులు, సుందవి అని ఒక కూతురు, మొత్తం ముగ్గురు పిల్లలు. ఆ రాజ్యంలో ఏమవుతుందంటే, చోళ రాజ్యంలో ఓ రోజు ఒక తోకచుక్క పడుతుంది. ఆ తోకచుక్క పడితే దాని మీనింగ్ ఏంటంటే, ఈ రాజులలో ఎవరో ఒక రాజు చచ్చిపోతాడని. సుందర చోళుడు గాని, ఆదిత్య కలికాలుడు గాని, అరుణ్ మౌళి వర్మ గాని, ముగ్గురిట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారని దాని మీనింగ్. సుందర చోళుడు అనారోగ్యంతో మంచాన పడతాడు. ఇక్కడ వెళ్ళాం దండయాత్రకి వెళ్ళారు కదా, ఆల్రెడీ ఆదిత్య కలికాలుడు ఒక రాజ్యం పైన యుద్ధం గెలిచాడు, అరుణ్ మౌళి వర్మ కూడా శ్రీలంక పైన యుద్ధానికి వెళ్ళాడు కదా. ఇప్పుడు అసలు కథలకు వస్తే, వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు కదా. గెలిచిన ఆదంలో ఆదిత్య కలికాలుడు పార్టీ చేసుకున్నప్పుడు ఆదిత్య కలికాలుని సైన్యంలో పల్లవరాయ అని ఒక సేనాధిపతి ఉంటాడు. ఆ వల్లవరాయన్ని ఆదిత్య కలికాలుడు పిల్లంపుతాడు. వల్లవరాయనికి ఆదిత్య కలికాలుడు చెప్తాడు, నువ్వు ఇమ్మీడియట్ గా అలమూరెళ్ళు, అక్కడ ఒక సమావేశం జరుగుతుంది, రహస్య సమావేశం, అదేంటో తెలుసుకో. తంజావూర్లో మా నాన్నగారు ఉంటారు, సుందర చోళుడు, అతనికి జరిగింది చెప్పు. చెప్పాక ఆ నుండి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళి మా చెల్లెలు కుందవి ఉంటుంది, ఆమెకు జరిగింది మొత్తం చెప్పి నువ్వు రా అని చెప్తాడు. అక్కడ నుండి వల్లవరాయుడు ఏం చేస్తాడంటే, అనుంటి బయలుదేరుతాడు. బయలుదేరి పలమూరికి వెళ్తాడు. పలమూరికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక వైష్ణవుడు ఉంటాడు, అతను కృష్ణుడే గొప్ప దేవుడు అని, శివుడు కాదని కొట్లాడుతుంటారు ఇద్దరు. శివుడు గొప్ప అంటే శివభక్తుడు అంటాడు, ఈ వైష్ణవుడు ఏమంటాడంటే కృష్ణుడే దేవుడు అని, కృష్ణుడు మించిన గొప్ప దేవుడు ఎవరు లేరని వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అప్పుడు వల్లవరాయ అక్కడికి వెళ్ళి ఆ వైష్ణవుని కొట్టి, నాకు దేవుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇద్దరు ఒకటే, నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళిద్దరిట్లో గొప్ప ఎవరని, ఇద్దరు సమానమే అని చెప్పాడు, నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆ వైష్ణవుని వల్లవరాయ కొడతాడు. కొట్టాక అనుంటి ఇద్దరు వెళ్తుండగా వల్లవరాయని గుర్రం ఏం చేస్తాదంటే, ఒక అమ్మాయిది పై బట్ట ఒంటి మీద వస్త్రం జాకెట్ ఆ టైప్ ఉంటాయి కదా, అది పిక్కొని వెళ్ళిపోతుంది. వల్లవరాయుడు ఆ గుర్రం వెంట పడతాడు, దాన్ని తీసి ఈ వైష్ణవునికి ఇస్తాడు. ఆ వైష్ణవుడు దాన్ని తీసుకుని నేనేం చేయాలి అని ఊర్లోకి వెళ్ళంగానే ఆమె తీసుకుని వైష్ణవుని ఇలా చేస్తున్నామని తిట్టి వెళ్ళిపోద్ది. వెళ్ళాక రహస్య ప్రదేశానికి వల్లవరాయ వెళ్తాడు. వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది మొత్తం వింటాడు. అక్కడ ఏం మీటింగ్ జరుగుతుందంటే, ఖండరాదిత్య చోళుడు అని ఒక రాజు ఉంటాడు. ఖండరాదిత్య చోళుడు, సుందర చోళుడు అన్న తమ్ముళ్ళు. ఖండరాదిత్య చోళుడు చచ్చిపోయేటప్పుడు సుందర చోళునికి రాజ్యాధికారం అప్పచెప్తాడు. ఖండరాదిత్య చోళునికి ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు మదరాంతకుడు. యాక్చువల్ గా అతనికి రాజ్యం పోవాల్సింది సుందర చోళునికి వస్తాది, ఎందుకంటే అతను చిన్న పిల్లడు కాబట్టి. పెరిగి పెద్దగయ్యాక సుందర చోళుడు మదరాంతకునికి రాజ్యం అప్పచెప్పలేదని, సుందర చోళుని కొడుకు ఆదిత్య కలికాలుని రాజుని చేశాడని ఆడ మీటింగ్ జరుగుతుంది. ఎలాగైనా సరే మదరాంతకున్నే మళ్ళీ రాజుగా చెయ్యాలి, మన రాజు ఖండరాదిత్య చోళుడు అని ఆడ సమావేశంలో జరుగుతుంది. అక్కడ పలమూరుకు ఒక రాజు ఉంటాడు, పలవేటి రాయ అని. ఆ మీటింగ్ లో ఒక అతను అంటాడు, సుందర చోళుడు ఆల్రెడీ ఖండరాదిత్య చోళుని భార్యను అందు అడిగాడు, ఒక ఇద్దరు ముగ్గురు మహారాణులు కూడా అడిగాడు, వాళ్ళందరూ ఒప్పుకున్నాకే ఆదిత్య కలికాలుణ్ణి రాజుని చేశాడని చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, ఎవరు పలవేటి రాయ, ఆడవాళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకోవడం ఏంది, రాజకీయ నిర్ణయాలు అంటాడు. అప్పుడు వాళ్ళలో ఒక అతను అంటాడు, పలవేటి రాయ, నువ్వు కూడా ఆడవాళ్ళ మాటే కదా రాజకీయ వ్యవహారాలు చర్చించి వాళ్ళ మాటే కదా ఇనేది, అంటే పలవేటి రాయుడు కూడా ఆయన భార్య మాటే ఇంటుంటాడు, రాజకీయ సలహాలు ఆమెను అడిగి తీసుకుంటుంటాడు. పలవేటి రాయని భార్య వచ్చేసి నందిని. ఆ మొత్తం మీటింగ్ అంతా అయిపోయాక
అక్కడికి మదరాంతకుడు కూడా వెళ్తాడు. పలవేటి రాయుడు మదరాంతకుని పిలిచి ఈయనే మన ఖండరాదిత్య చోళుని కొడుకు అంటాడు. అక్కడ మదరాంతకుడు అందరికి తెలిసి శివభక్తుడు, ఆయన శివ సన్యాసులు అంటారు కదా ఆ టైప్ కలిసిపోయి ఉంటాడు. వాళ్ళందరూ అంటారు నువ్వు శివభక్తుని కదా ఇలా ఇలా సో సో అని. అప్పుడు మదరాంతకుడు అంటాడు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా దీంతో జాయిన్ చేశారు, నేను రాజు కావాలనుకుంటాను, నా రాజ్యం నాకు కావాలి అంటాడు. అక్కడికి వైష్ణవుడు ఉన్నాడని చెప్పాను కదా, అతను కూడా వచ్చి చూస్తుంటాడు, తొంగి తొంగి చూస్తుంటాడు. ఈ వల్లవరాయ గమనిస్తాడు ఎవరిని, వైష్ణవుని. వైష్ణవుడు కూడా వచ్చి ఉన్నాడు, ఏంది చూస్తున్నాడు ఇదంతా అని. అదంతా మీటింగ్ అంతా అయిపోయాక ఆయన ఉంటే వల్లవరాయుడు ఆయనకి వెళ్ళాలి, తంజావూరు వెళ్ళాలి, సుందర చోళునికి జరిగింది మొత్తం చెప్పాలి. చెప్పాలని అక్కడికి వెళ్ళాలంటే ఈ పలవేటి రాయ పర్మిషన్ కావాలి. అక్కడ అక్కడ మొత్తానికి ఆ రాజ్యాన్ని మొత్తం చూసుకుంటున్న మెయిన్ వ్యక్తి ఇతనే అంటాడు పలవేటి రాయ. అందుకోసం అని ఈ వల్లవరాయ ఏం చేస్తాడంటే, పలివేటి రాయ భార్య నందిని ఉంది కదా, ఆ నందిని దగ్గరికి వెళ్ళి ఆమె వెళ్తుంటది, ఆమె దగ్గరికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి కొన్ని పర్సనల్ గా అంటాడు. అప్పుడు ఆమె రాజముద్రికి ఇస్తాది వల్లవరాయ, ఈ రాజముద్రిక తీసుకుని నువ్వు వస్తే నిన్ను పంపిస్తారా, అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాం, ఇక్కడ జనాలలో వద్దు అంటది. వల్లవరాయ ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని తంజావూరులో కోటలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించాక అక్కడ సేనాధిపతికి డౌట్ వస్తాది, ఏమని వల్లవరాయ ఏదో చేస్తున్నాని. అయినా వల్లవరాయ అలాగో ఇలాగో చేసి తంజావూరు కోటలో ఉన్న సుందర చోళుని కలుస్తాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నాడు కదా, జరిగింది మొత్తం చెప్తాడు, ఇలా ఇలా జరిగింది, ఆ పలమూరులో ఇలా ఇలా సమావేశం జరిగి ఇలా ఇలా సో అండ్ సో జరిగిందని. ఆ నుండి వస్తుండగా సేనాధిపతికి డౌట్ వస్తుంది, ఈయన పలవేటి రాయ అన్నాడు కదా, ఆయనకు చెప్తాడు ఇలా ఇలా జరిగిందని. ఈయన ఏం చేస్తాడంటే పలవేటి రాయ వాడిని బంధించండి అని చెప్తాడు. అనుంటే అందరు చుట్టుముడతారు బంధించడానికి. వల్లవరాయ అనుంటి తప్పించుకుని అలాగో ఇలాగో వెళ్తాడు. పలవేటి రాయ భార్య నందిని ఉంది కదా, నందిని దగ్గరికి వెళ్తాడు. నందిని దగ్గరికి వెళ్ళాక సో అండ్ సో మాట్లాడతాడు. నందిని కూడా ఏదో సో అండ్ సో రాజకీయాలు మాట్లాడతారు. మాట్లాడాక నందిని అంటాది, నువ్వు కుందవిని కలిసానికి వెళ్తున్నావు కదా, కుందవిని కలిశాక ఆమె ఏం లెటర్ ఇస్తాది అన్న సమాచారం నాకు చెప్పి పోవాలి. ఈ నింటి తప్పించుకోనికి నీ ఉపాయం చెప్తాని ఒక దొంగ దావ చూపెడతాది. ఈ దావ నుండి ఎల్లు నువ్వు డైరెక్ట్ కోట అవతలకు పోయి తేల్తావు అని చెప్తుంది. ఆ నుండి ఆ రహస్య మార్గంలో వల్లవరాయ బయలుదేరతాడు. బయలుదేరాక ఆడ నందిని చెప్పుద్ది దావలో చాలా నిధులు ఉన్నాయి, ఆ నిధులు చూసి నువ్వు మనసు పారేసుకోవా కాని. మధ్యలోకి వెళ్ళాక కొన్ని నిధులు కనపడతాయి. కొన్ని నిధులు కనపడ్డాక అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతను వల్లవరాయని పట్టుకుంటాడు. పట్టుకున్నాక నేను కూడా మీ మంచిని అని చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నందిని వచ్చేసి పాండవులు ఆల్రెడీ కంకణం కట్టుకుని కూర్చున్నారు కదా చోళ రాజ్యాన్ని నాశనం చేయాలని, పాండరాజుల్లో ఒక వ్యక్తి నందిని పట్టుకుని నువ్వు చోళ రాజ్యాన్ని నాశనం చేయనీకి పెళ్లి చేసుకునేవో తప్పితే వాళ్ళతో సంసారం చేయనీకి కాదంటాడు. అప్పుడు నందిని అంటాది సరే నువ్వు శ్రీలంక బంగారు అడిగింటాడు ఎవరు ఆ పాండ్యరాజు అతను, ఎందుకంటే శ్రీలంకలో అరుణ్ మౌళి వర్మ అంటాడు అతన్ని చంపాలి. శ్రీలంక బంగారు కోసం అడిగింటే ఆ బంగారు నందిని ఇస్తాది, ముందు పోయి అరుణ్ మౌళి వర్మను చంపేయని. ఆ నుండి వాడు అక్కడ నుండి బయలుదేరతాడు. ఇక్కడ మొత్తం కుళ్ళు కుతంత్రం కుట్రలతో నడుస్తుంటది. ఇటు పక్క పాండ్యరాజులు వచ్చేసి చోళ రాజ్యాన్ని నాశనం చేయాలని, ఇటు పక్క చోళ రాజుల్లో అన్నతమ్ముల పిల్లలే గొడవ, నేను రాజు కావాలంటే నేను రాజు కావాలని. ఈ మధ్య సంఘటనలో ఇదంతా కుళ్ళు రాజకీయం నడుస్తుంది. వల్లవరాయ వెళ్ళి కుందవీదేవిని కలుస్తాడు, ఇలా జరుగుతుంది మహారాణి సో అండ్ సో అని చెప్తాడు. చెప్పినప్పుడు కుందవీదేవి అంటాది నాకు చిన్న సాయం చేస్తావా నువ్వు అంటాది. వల్లవరాయ అంటాడు నేనేమైనా చేస్తా అంటాడు. అప్పుడు కుందవీదేవి ఏం చెప్పొద్దు అంటే శ్రీలంకలో అరుణ్ మౌళి వర్మ మా తమ్ముడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి అతన్ని ఇక్కడికి పిలుచుకొని రమ్మని చెప్తుంది. సరే అని వల్లవరాయ అక్కడ నుండి బయలుదేరతాడు. కుందవీదేవి ఏం చేస్తాది అంటే తంజావూరు వచ్చి వాళ్ళ నాన్నకు జరిగింది మొత్తం చెప్తాది, ఇక్కడ ఇట్లా సో అండ్ సో జరుగుతుంది అంటే. అప్పుడు సుందర చోళుడు పన్నాగం పంతాడు. ఏం పన్నాగం పంతాడంటే నా ఇద్దరు కొడుకులు నా కాడికి పిలుచుకొని రండి, వచ్చాక వాళ్లతో నేను మాట్లాడతాను. ఇటు పక్క మదరాంతకుడు వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ అంటది నాన్న నువ్వు చేసే తప్పు, నువ్వు రాజు కావడానికి నేను ఒప్పుకోను, నువ్వు శివదీక్షలో మునిగిపోయినా నువ్వు సన్యాసిగానే బతకాలి, నువ్వు రాజు కానికి నేను ఒప్పుకోను అంటుంది. అప్పుడు మదరాంతకుడు అంటాడు కన్న తల్లివేనా నువ్వు కసాయదానివా, కన్న కొడుకు రాజు అయితే అంటే ఒప్పుకోవా నువ్వు అని తిట్టి అనుంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వల్లవరాయ ఏం చేస్తాడంటే అరుణ్ మౌళి వర్మ కోసం శ్రీలంక బయలుదేరతాడు. ఇక్కడ ఒక వైష్ణవుడు ఉన్నాడు కదా, ఆ వైష్ణవుడు కూడా వల్లవరాయతో కలిసి ఇద్దరు వెళ్తారు. వల్లవరాయకు డౌట్ వస్తుంది వైష్ణవుడు ఎందుకు నన్ను ఫాలో అవుతాడు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని. వైష్ణవుని చిత్రహింసలు పెడతాడు ఏం జరుగుతుందని. ఆయన ఏం చెప్పాడు, లేదు నేను అక్కడ ఏదో డ్యాన్స్ జరుగుతుందంటే సున్నికి వచ్చాను అది ఇదని సో అండ్ సో చెప్పి తప్పించుకుంటాడు. సుందర చోళుడు ఏం చేస్తాడంటే అరుణ్ మౌళి వర్మ రాడు తన దగ్గరికి అని తెలిసి వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అరుణ్ మౌళి వర్మ రాకుంటే బంధించి తీసుకుని రండి అని సేనాధిపతులకు ఆజ్ఞ వేస్తాడు. అప్పుడు
వీళ్ళ సైన్యం కూడా బయలుదేరుతుంది ఎక్కడికి, శ్రీలంకకు. ఎలాగైనా అరుణ్మౌళి వర్మను బంధించి ఇక్కడ తీసుకురావాలని. ఇక్కడ కుందవీదేవి ఏం చేస్తాదంటే ఆదిత్య కలికాలం దగ్గరికి వెళ్తాది. ఆదిత్య కలికాలుడు ఏమంటా అంటే నేను తంజావూర్ రాను, దానికి కారణం ఉంటది. ఏ కారణం అంటే నందిని ఆదిత్య కలికాలుడు పిల్లపుంటి లవ్ చేసుకుంటారు, నందిని తంజావూర్ లోనే ఉంటది. అందుకోసమని ఆదిత్య కలికాలుడు ఆ ప్రదేశానికి రాలేక ఉంటాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, కానీ కుందవే వాళ్ళిద్దరిని విడదీస్తుంది. చెల్లెలే, ఆదిత్య కలికాలం చెల్లెలే, వాళ్ళిద్దరి మధ్య వైరం ఏర్పరుస్తుంది. చోళ రాజ్యం నాశనమవుద్ది, వాళ్ళని పెళ్లి చేసుకుంటే అనే కారణంతో విడదీస్తుంది. ఆదిత్య కలికాలునికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పుద్ది. చెప్పాక ఆదిత్య కలికాలుడు ఏమంటే ఏది ఏమైనా సరే నేను రానాడు నందిని ఉండేంత వరకు, ఆ పల్లవేటి రాయిని పెళ్లి చేసుకుని అక్కడనే ఉంది. ఇక్కడ కొన్ని సంఘటనలు కూడా జరిగింటాయి. కుందవే అక్కడ నుండి పంపించేసింటది నందిని. పంపించేసాక ఆమె కోసం ఎదుగుతూ వెళ్ళేటప్పుడు ఒక అనుకోని సంఘటనలో అనుకోని విధంగా నందిని ఇంకొక అతనితో చూస్తాడు ఆదిత్య కలికాలుడు. చూసి అతన్ని చంపేస్తాడు. చంపేశాక నందిని మళ్ళీ పల్లవేటరాయిని పెళ్లి చేసుకుంటది. ఇది జరిగింటది. నందిని ప్లాన్ అంతా చోళ రాజ్యాన్ని మొత్తం నాశనం చేయాలనే ఉంటది ఎలాగైనా. అందులోకి సంబంధించిన వ్యక్తే కాబట్టి వల్లవరాయ శ్రీలంకకు అరుణ్మౌళి వర్మను కలవనీకి వచ్చాడు కదా. ఇక్కడ ఏమవుద్దు అంటే ఆయన్ని కలవాలంటే చాలా ప్రాసెస్ ఉంటది కదా. ఒక రాజును కలవాలంటే ప్రాసెస్ అంతా లేకుండా అలాగో ఇలాగో వెళ్తాడు. అలా అరుణ్మౌళి వర్మతోనే ఇద్దరు యుద్ధం చేస్తారు, చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో వల్లవరాయ గుర్తుపడతాడు, నువ్వే అరుణ్మౌళి వర్మ అని. వల్లవరాయ మొత్తం చెప్తాడు ఆడ జరిగిందంతా. అరుణ్మౌళి వర్మకు జరిగిన రహస్య సమావేశం ఇది మొత్తం సోన్సో సోన్సో మొత్తం చెప్తాడు. చెప్పాక అరుణ్మౌళి వర్మను బంధించమని ఆల్రెడీ ఒక నౌక వచ్చింది కదా, వాళ్ళు వస్తారు. దాంతో పాటు నందిని కొంతమందిని పంపించింది కదా వాళ్ళు పాండ్య రాజుల వంశస్థులను, వాళ్ళు కూడా వస్తారు అరుణ్మౌళి వర్మను సంపన్నీకని. ఫస్ట్ వాళ్ళు దాడి చేస్తారు. దాడి చేశాక ఒక ఏనుగుపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరుణ్మౌళి వర్మను కాపాడతారు. కాపాడింది ఎవరన్నా తెలీదు అరుణ్మౌళి వర్మకు. అరుణ్మౌళి వర్మ అంటారు ఎవరో కాపాడింది ఒక శక్తి, నన్ను ఇది వరకు కూడా ఒకసారి కాపాడింది, అర్థం కాలేదు అంటాడు. అంతలోపే వీళ్ళు సుందర చోళుడు మనుషులు వస్తారు, పండించి తీసుకురామన్నాడు కదా సొంత కొడుకునే. వాళ్ళు వచ్చి ఇట్లా పని సో అని సో అని చెప్పని కానీ వస్తుందని ఆ విషయం వచ్చేసి అక్కడ బోట్ నడుపుతున్న ఒక ఆమెకి తెలుస్తుంది, ఆమె వచ్చి చెప్తుంది. అంతలోపే ఆదిత్య కలికాలుడు కూడా వాళ్ళ మనుషులు పంపించినాడు, ఇట్లా జరుగుతుంది అరుణ్మౌళి వర్మను ఎలాగైనా సేవ్ చేయండి అని. ఆదిత్య కలికాలుని మనుషులు కూడా వచ్చి మొత్తం చెప్తారు. అప్పుడు అరుణ్మౌళి వర్మ ఏమంటారంటే రాజు మాటని పాటించాలి, అందులో నా తండ్రి బంధించమంటే నేను బందీగానే వెళ్తానని వాళ్ళందరిని వెళ్ళమని చెప్పి అతను ఒక్కడేస్తాడు. సుందర చోళుని నౌక ఒకటి పెద్దది వచ్చింటది కదా, వాళ్ళందరిని ఎవరో చంపేసింటారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే పాండ్యులు వీళ్ళు వచ్చారు కదా అరుణ్మౌళి వర్మను బంధించడానికి, వాళ్ళు ఇలా మేము అరుణ్మౌళి వర్మను చంపుతాము నువ్వు మాకు ఈ సహాయం చేయమంటే వాళ్ళు కూడా సైన్యాన్ని పంపించింటారు. అక్కడ పెద్ద ఫైట్ జరిగి సుందర చోళుని సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తారు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో అరుణ్మౌళి వర్మ వల్లవరాయ ఇద్దరు నీళ్ళల్లో కొట్టుకుపోతారు. కొట్టుకుపోయాక ఈ నందిని ఉంది కదా, నందిని ఒక కత్తి పట్టుకుని సముద్రం ఉంది కదా ఆ సముద్రంలో దుంకుతుంది. అంతటితో ఇంతటితో సినిమా సమాప్తం అవుతుంది.